హాయ్, నేను మీ జబర్దస్త్ శాంతి స్వరూప్ని. ఫన్నీ టీవీ ప్రేక్షకులకి నా నమస్సుమాంజలి. ఫన్నీ టీవీ ద్వారా మిమ్మల్ని కలుసుకోబోతున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. మెయిన్ ఏంటంటే, ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు, ఆది గారికి నీకు ఏంటి అని అంటున్నారు. నాకు ఆది గారికి ఒక మంచి కోఆర్డినేషన్ అండి. ఎందుకంటే ఆది గారు రాసే ప్రతి స్కిట్ కూడా నన్ను పంచులు నా మీద బాగా వస్తాయని, ఒక ఇదితోటి బాగా ఫన్ ఉంటుందని. ఆది గారు ప్రతి స్కిట్లో కూడా నాకు ఒక స్పెషల్ క్యారెక్టర్ రాయడం, నా మీద కానీ మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, గణపతి మాస్టర్ గారు కానీ రాజు గారు కానీ బాగా ఇదవుతుంది. జడ్జెస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. బయటికి పోతుంటే ఇప్పుడు అంటారు, ఏమండి మీ మీద వేసిన ఆది గారి పంచులు చాలా బాగుంటాయండి, ఇప్పుడు మేము నవ్వుకుంటుంటాం అని అనుకుంటే నేను చాలా ఫీల్ అవుతుంటాను. ఏంటండి మీకు ఆది గారికి ఏంటండి అంత మిమ్మల్ని కేర్ తీసుకొని అంత స్పెషల్గా ఇచ్చేస్తుంటారు అన్నప్పుడు నేను అంటుంటాను అంతేనండి. ఎందుకంటే స్కిట్ రాసే టీం లీడర్ తెలుసండి, ఎవరి పైన ఏ పంచెస్ పడితే ఎలా ఉంటాయని చెప్పి వారికే తెలుసు కాబట్టి అలా క్రియేట్ చేస్తుంటారని అన్నాను. ఈరోజు నాకు ఇంత మంచి పేరు రావడానికి నాకు ఉన్న ప్రతి టీం లీడర్ అందరూ కూడా నాకు మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించు, నాకు మంచి స్కిట్లు ఇచ్చారు. దాంట్లో బెస్ట్ అని అంటే ఆది గారు చెప్పుకోవాలి. దసరా మహోత్సవంలో శ్రీముఖి గారు కానీ నేను ఇమిటేట్ చేశాను, దానికి మంచి ఆదరణ వచ్చింది. తర్వాత ఇప్పుడు వచ్చే అన్నీ కూడా నాకు చాలా, రైలు కింద బెడ్ రూపాయి బిల్ అని, టేక్ చెక్ అని చాలా నేమ్స్ ఉన్నాయి, మీకు కూడా తెలుసు. అలాగా మా ఇద్దరి మధ్యన ఒక కోఆర్డినేషన్ ఉంది. నాకు ఒక మంచి గైడ్ అనమాట, మంచి చెడ్డ చెప్పడం అని, ఏమన్నది ఇది ఇలా చెయ్యి, నీ ఇలా పోతే నీ లైఫ్ బాగుంటుంది, ప్రతిదీ కూడా నా లైఫ్ విషయంలో కేర్ తీసుకుంటూ ఆది గారు నన్ను అలా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మా జడ్జిలైన నాగబాబు గారికి, రోజా గారికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు అక్కడ కూర్చొని ప్రతి స్కిట్ కూడా వాళ్ళు చూస్తుంటారు, ప్రతి వాళ్ళ మీద వేసే పంచు కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళ జడ్జిమెంట్ అనేది 100% బాగుంటుంది. ఎందుకంటే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్లో 6-12 స్కిట్లు వాళ్ళు చూసి ప్రతి స్కిట్ కూడా ఏది బెస్ట్ స్కిట్ చూసి మంచి జడ్జిమెంట్ ఇస్తారు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతి ఆర్టిస్ట్లో ఇప్పుడు చేస్తున్న జబర్దస్త్ ప్రతి ఆర్టిస్ట్ కూడా ఒక వాళ్ళకి మంచి సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంది, ముందుకు నడిపిస్తున్నారు. థ్యాంక్స్ నాగబాబు సార్ అండ్ రోజా మేడం మీకు. ఎందుకంటే ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే అది మీరు ఇచ్చిన ఒక కామెంట్స్, దీన్ని బట్టే మేడం బాబు గారు ఎప్పుడు నేను మర్చిపోలేను. అలాగే నా ఒక టీం లీడర్స్, నేను జబర్దస్త్లో రావడానికి కారణమైన చమక్ చంద్ర గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నన్ను, నేను ఒక స్థితిలో కష్టాలు ఉన్నప్పుడు నన్ను ఒక ప్రతి టీం లీడర్ కూడా నన్ను తీసుకొని నా మీద ఒక స్కిట్లు తయారు చేసి నన్ను ఈరోజు ఈ పొజిషన్ నిలబెట్టారు. నా ప్రతి ఒక్క టీం లీడర్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకేంటంటే, నాకు ఇప్పుడు అన్న జబర్దస్త్లో వచ్చేసి ఆది గారి టీము, ఎక్స్ట్రా జబర్దస్త్లో అవినాష్ కార్తిక్ టీము, ఇలా చేసుకుంటూ నా లైఫ్ ఇప్పుడు నేను స్టెప్ వేసుకుంటూ పోతున్నాను. నేను అందుకని ప్రతి ఒక్కరిని నేను రుణపడి ఉంటున్నాను. అదేనండి, మరీ ఒకసారి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా కానీ కామెడీ కామెడీలానే చూడండి. ఎందుకంటే మేము ఎవరిని కూడా కించపరచడానికి, ఎవరిని కూడా మేము హర్ట్ చేయడానికి ఏమీ చేయట్లేదు. ఎందుకంటే అందరు నవ్వుకో, మీరు బాగుంటేనే మేము బాగుంటాము. మీరు ఇచ్చిన ఒక్క ఆదరణమే ఈరోజు మీ ఇలా నిలబడగలుగుతున్నాము. అందుకనేసి కామెడీ కామెడీలానే తీసుకోండి, ఎవరిని కూడా మీరు హర్ట్ చేసేలాగా ఏ స్కిట్ కూడా ఉండదు. ఎందుకంటే మార్కులు వేసే జడ్జిలకి ప్రతి స్కిట్ గురించి తెలుసు. ఎందుకంటే అది ఎలా ఉంటుంది, ఎలా బాగలేదంటే వెంటనే తొలగిస్తారు, బాగుందంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆడ కూర్చున్న వాళ్ళు ఒక సీనియరు, ఒక జడ్జిలు కాబట్టి వాళ్ళకి తెలుసు. మీరు కూడా అలాగే ఆదరించండి, ప్రతి ఒక్క స్కిట్ని మీరు ఇంత ఇది చేసి ఈరోజు బయటికి పోతుందంటే, మారుమూల గ్రామంలో సైతం జబర్దస్త్ అంటుంటే వాళ్ళు ప్రతిదీ చెప్తున్నారు. అంటే ఈరోజు ఎంత రీచ్ అయిందంటే, ఆ జబర్దస్త్ ఒక షో, జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అలా పాకిపోయిందంటే రియల్గా అది ఒక మీ యొక్క ప్రోత్సాహమే చెప్పుకోవాలి. ప్రేక్షక దేవులు, ఎప్పుడు మీరు ఇచ్చిన ఒక ఇది, ఒక సపోర్టే మేము ఇలా ఉన్నాము. డెఫినెట్లీగా ఈరోజు జబర్దస్త్ ద్వారా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫన్నీ టీవీ ద్వారా మీతో మాట్లాడే ఈ ఒక్క గొప్ప అవకాశం కల్పించిన ఫన్నీ టీవీకి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే కొత్త ఆర్టిస్టును ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరికి సపోర్టుగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న ఫన్నీ టీవీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫన్నీ అన్న గురించి చెప్పాలంటే, జబర్దస్త్లో ప్రతి ఒక్కరికి ఫన్నీ అన్న తెలుసు.
ఎందుకంటే జబర్దస్త్లో టీమ్ లీడర్గా ఇంతకుముందు టీంలో ఉండి అదిరాబేనా టీంలో ఉండి ప్రతి ఎంత మంచి స్కిట్ చేశారో మీకు తెలుసు. అలాగే ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్లో చాలా చెంటి అన్న టీంలో ఉండి మళ్ళీ ఇప్పుడు ఒక రాకింగ్ లాగా ముందుకు వస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఫన్నీ అన్న. అలాగే ఇంతకుముందు చేసిన యాంకర్లుగా యాంకర్స్ జెమిని మ్యూజిక్లో చేస్తున్నారు. అలాగే ఇప్పుడు చేసిన కొన్ని మూవీస్లో కానీ రియల్గా ఫన్నీ అన్న అందరికీ ఆదర్శప్రాయం. మేము చాలా సంవత్సరాల నుంచి ఫన్నీ అన్న నేను కూడా ఒక 10 ఇయర్స్ పైన నుంచే మేము ట్రాక్ పోతున్నాము ముందు నుంచి కూడా. కానీ నేను నాకు చాలా రోజులు కష్టాలు ఉన్నప్పుడు కూడా నాకు ఫన్నీ అన్న చాలా ఆదరించారు. రే ఇలా రా, ఇలా పోవాలి, ఇలా వెళ్ళాలి కూడా. ఒకప్పుడు కూడా నన్ను ఆదుకున్న మనిషి, నేను ఎప్పుడు ఆయన మర్చిపోలేను. ప్రతి ఒక్కరికి కూడా నన్ను నేను కష్టాలను ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేశారు. ప్రతి ఒక్కరు నేను పసిపెట్టాలని చెప్తున్నాను. అలాగే ఫన్నీ అన్న, ఫన్నీ అన్న ఈ యొక్క ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలబడుతున్న ఈ ఫన్నీ ఛానల్కి డెఫినెట్లీగా ఆల్ ది బెస్ట్ చెప్పు. ఎందరికో ఇది ఒక మంచి లైఫ్ ఇచ్చే ఛానల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. మీ జబర్దస్త్ శాంతి స్వరూప్.